యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు ఆగమాన కాలపు నాలుగవ బుధవారము నా ప్రియుని పిలుపు వినిపించుచున్నది కొండల మీదుగా దుముకుచు వచ్చుచున్నాడు మొదటి పట్టణము పరమగీతము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మొదటి పఠనము పరమగీతము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు నా ప్రియుని పిలుపు వినిపించుచున్నది అతడు పర్వతముల మీదుగా పరుగెత్తుకొని వచ్చుచున్నాడు కొండల మీదుగా దుముకుచూ వచ్చుచున్నాడు నా ప్రియుడు లేడి వంటివాడు జింక పిల్ల వంటివాడు అదిగో అతడు మన ప్రకారము చెంతని నిలుచుండియున్నాడు గవాక్షము వైపు తేరి చూచుచున్నాడు గోడలోని సందుగుండా లోపలికి పారజూచుచున్నాడు నా ప్రియుడు నాతో మాటలాడుచున్నాడు ప్రేయసి లెమ్ము సుందరాంగి నా వెంట రమ్ము హేమంతము గతించినది వర్షకాలము దాటిపోయినది వానలిక కురియవు పొలమున పువ్వులు పొయ్యుచున్నవి మధుర గీతములు ఆలాపించు సమయము ఆసన్నమైనది పొలమున పావురము కూతలు వినిపించుచున్నవి అంజూరపు కాయలు పండుచున్నవి ద్రాక్ష పూత బట్టి సువాసనలు గుబాలించుచున్నది ప్రేయసి లెమ్ము సుందరాంగి నా వెంటరము నీవు కొండ నెట్టెలలో బీటలు వారిన కొండ బండల సందులలో దాగుకొనిన పావురము వంటి దానవు నీ ముఖమును నాకు కనిపింపుము నీ స్వరమును నాకు వినిపింపు నీ ముఖము సుందరమైనది నీ నాదము మధురమైనది ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు ప్రభువునకు గీతము పాడుడు నీతిమంతులారా ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు ప్రభువునకు నూతన గీతము పాడుడు ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి నలభై ఐదవ వచనము వరకు ఆ దినములలో మరియమ్మ యూదియా సీమలో పర్వత గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయేను ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎరజబెత్తమ్మకు వందనవచనములు పలికెను ఆ శుభవచనములు ఎరజబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను పిమ్మట ఎలజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను నీ వందనవచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసెను ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక